వాతావరణ మార్పులతో వ్యవసాయంలో దిగుబడి తగ్గిపోతోందని, దాన్ని అధిగమించేందుకు కొత్త సాంకేతికత అందుబాటులోకి తీసుకువచ్చామని గ్రోబెరో ఎండీ దేవేందర్, వ్యవస్థాపకులు శ్రీకాంత్ తెలిపారు. కాలుష్యం, కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరిగి పంటల దిగుబడిపైన ప్రభావం చూపిస్తోందని అన్నారు. ఇతర దేశాల్లో సాగు రంగంలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను మన భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లుగా అభివృద్ధి పరిచామని గ్రోబెరో నిర్వాహకులు తెలిపారు. పంటలకు రోగ నిరోధక శక్తి పెంపు, సేంద్రియ విధానంలో గ్రోబెరో ఉత్పత్తి చేసిన మందుల్ని పిచికారీ చేస్తే రైతులకు మేలు చేకూరుతుందని గ్రోబెరో ప్రతినిధులు వివరించారు. ఇప్పటి నుంచి రాబోయే భావితరాల్లో మనకు వ్యవసాయంలో జరుగుతున్నటువంటి పెను మార్పులు వాతావరణం ద్వారా కావచ్చు, పొల్యూషన్ కారణాల వల్ల కావచ్చు, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కొన్ని కొత్త పరిష్కారాలతోటి, కొన్ని కొత్త సమాధానాలతోటి మీ ముందుకు రావడం జరుగుతోంది. మేము ఈ గ్రోబెరో వ్యాపారాన్ని స్థాపించి 3 సంవత్సరాలు అయింది. ఆ కొత్త పరిష్కారాలు ఏంటంటే, భవిష్యత్తు తరాలకి మనకు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు, నీటి కొరత కావచ్చు, భూమి యొక్క ఆరోగ్య స్థితి సారత ఏదైతే ఉందో అది తగ్గుతోంది, దాన్ని పరిష్కరించడాని కొరకు ఎటువంటి కీటకాలు వస్తాయి, ఎటువంటి తెగులు, ఎటువంటి రోగాలు వస్తాయి, వీటన్నిటిని ఎలా పరిష్కరించుకోవడానికి కొరకు ఈ గ్రోబెరో టెక్నాలజీస్ పనిచేస్తోంది. గ్లోబల్ వార్మింగ్ చూసుకుంటే టైంకి వర్షాలు పడకపోవడం లేదా వర్షాలు ఎక్కువ రావడం మన పంట పొలాలు కూడా అలాగే ఇబ్బందులు పడతాయి. దాన్ని తట్టుకోవడానికి మేము ఈకో బూస్టర్స్ అనే ఒక కేటగిరీని లాంచ్ చేయడం జరిగింది. అందులో చాలా ఉత్పత్తులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చి ఒక్కొక్క ఛాలెంజ్ని తీరుస్తుంది. ఫ్లావనాయిడ్స్ ఇంతవరకు భారతదేశంలో ఎవరూ ఇంట్రడ్యూస్ చేయలేదు. రోగ నిరోధక శక్తి మనలో ఎలాగైతే ఉంటుందో పంట పొలాల్లో క్రాప్ కూడా అలాగే రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది. దాన్ని పెంచడానికి ఈ ఫ్లావనాయిడ్స్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. రైతులకు మంచి ఉత్పత్తులు, కొత్త టెక్నాలజీలు అందుబాటు ధరలో ఇస్తే దాన్ని ఉపయోగించి రైతులు లాభపడతారనే దాంతో మేము మా ప్రయత్నం.